कुरवे वीरभद्रस्वामी आलयं पुनरुद्धरण पनुलु नत्तनडकन सागुतुन्नायि। निधुलु उन्ना आलय प्रांगणंलो चेपट्टिन निर्माणालु मुंदुकु सागटं लेदु। आलय राजगोपुरं निर्माण पनुलु अर्धांतरंगा आगिपोयायि। मूडेळ्लु गडुस्तुन्ना निर्माणालु पूर्ति कावटं लेदु। दींतो दैव दर्शनं कोसं वच्चिन भक्तुलु इब्बंदुलु पडुतुन्नारु। ప్రమించిన పూజారి కారణంగా చందంగా మారింది వీరభద్రేశ్వరస్వామి ఆలయం పరిస్థితి। ఆలయ పునరుద్ధరణ కోసం ప్రభుత్వం 5 కోట్ల రూపాయలు మంజూరు చేసిన పనులు మాత్రం ముందుకు సాగడం లేదు। అధికారులు ఎందుకు దృష్టి సారించడం లేదు? పాలకవర్గం ఏమంటుంది? భక్తులు ఏం కోరుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। महबूबाबाद जिला कुरवी भद्रकाली समेत श्री वीरभद्रस्वामी आलयानिकी नित्यं पेद्द संख्यलो भक्तुलु वस्तू उंटारु। कुरवी चुट्टू उन्न खम्मं, नल्लगोंड, हैदराबाद, वरंगल जिल्लालकु चेंदिन भक्तुले काकुंडा एपी नुंचि कूडा वेलादि मंदि भक्तुलु स्वामीवारिनि दर्शिंचुकोनि मొక్కులు చెల్లించుకుంటారు। 2017 లో మహాశివరాత్రి సందర్భంగా సీఎం కేసీఆర్ ఇక్కడకు వచ్చి స్వామివారికి కోరమీసాలు సమర్పించారు। ఇక్కడకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌలభ్యాలు కల్పించాలని దేవాదాయ శాఖ అధికారులను ఆదేశించారు। ఇందుకోసం 5 కోట్ల రూపాయలు మంజూరు చేశారు। ఏడాది లోపే పనులు పూర్తి కావాలని అధికారులకు సూచించారు। ఆలయ అభివృద్ధి పనుల కోసం 5 కోట్లు మంజూరు చేసింది ప్రభుత్వం। సీఎం చెప్పిన నెల రోజుల్లోనే ప్రత్యేక జీవో ద్వారా నిధులు విడుదలయ్యాయి। గుడికి సంబంధించిన బ్యాలెన్స్ పనులను కలుపుకొని 17 పనులకు నిధులు మంజూరు చేసినట్లుగా జీవో ఇచ్చింది ప్రభుత్వం। ఆన్లైన్ తో 17 పనులకు టెండర్లు పిలిచారు। ఏమైందో ఏమో, మళ్ళీ 2 రోజుల్లోనే పనులు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు। ఒక్కరికే పనులన్నీ అప్పగించాలని ప్రకటించారు। వారం రోజుల తర్వాత మరోసారి టెండర్ పెట్టారు। ఏడాదిలోగా డెవలప్‌మెంట్ పనులు పూర్తి చేయాలనే అగ్రిమెంట్ తో కాంట్రాక్టర్ కు పనులు అప్పగించారని స్థానికులు చెప్తున్నారు। ఐదు కోట్ల నిధుల్లో ప్రాకార మండపానికి 75 లక్షలు కేటాయించారు। నిధులు మంజూరైనా ఇప్పటివరకు ఆ పనులు పూర్తి కాలేదు। ఆలయం పక్కనే రెండు బంజారా సత్రాలకు 1.48 కోట్లు మంజూరు చేశారు। ఈ పనులు అర్ధంతరంగా ఆగిపోయాయి। ఆలయ రాజగోపురానికి మరో 30 లక్షలు మంజూరు చేసినా కాంట్రాక్టర్ పనులు ఆపేశారు। భద్రకాళి ఆలయ ఆవరణ చుట్టూ తాళహారం నిర్మాణానికి 13.50 లక్షలు మంజూరు చేసినా పనులు జరగటం లేదు। ఆలయం దగ్గర తలనీలాలు ఇచ్చే భక్తుల కోసం కళ్యాణ కట్ట నిర్మాణానికి 16 లక్షలు కేటాయించారు। కళ్యాణ మండపానికి 25 లక్షలు, నాగమయ్య ఆలయానికి 13 లక్షలు మంజూరు చేశారు। రథశాల ప్రహారికి 14.50 లక్షలు, రెండు రాజగోపురాలకు 10 లక్షలు, నవగ్రహాల మండపానికి 3.50 లక్షలు మంజూరు చేశారు। స్వామివారి ఆలయం పక్కనే ఆంజనేయ స్వామి ఆలయానికి ఇలా ప్రతి పనికి నిధులు కేటాయించిన ఒక్క పని పూర్తి కాకపోవడంతో భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు। మేము ఎవ్రీ ఇయర్ ఇయర్లీ ట్వైస్ వస్తూ ఉంటాం ఇక్కడికి। దేవుడి దగ్గరికి రావడం ఫ్యామిలీతోని దేవుణ్ణి దర్శనం చేసుకోవడం మాకు చాలా ప్రశాంతంగా ఉంటుంది। ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది। ఇంకా తొందరగా పూర్తి చేస్తే అందరు ఎంట్రన్స్ నుంచి రాగలుగుతారు, ఇంకా బాగుంటారు నడుస్తుంది। నాకు తెలిసి ఇంకా ఇంకో ఫ్యూ ఇయర్స్లో ఇది అంటే పూర్తి కన్స్ట్రక్షన్ అయ్యి బాగా జరుగుతుంది అనుకో। ఆలయంలో నిర్మాణాలకు పూర్తి స్థాయిలో నిధులున్న పనులు ముందుకు సాగకపోవడమేంటని ప్రశ్నిస్తున్నారు భక్తులు। దీనిపై దేవాదాయ శాఖ అధికారులు ప్రజాప్రతినిధులు దృష్టి పెట్టాలని చెప్తున్నారు। బంజారా భవనం, ప్రాకార రాజగోపురం, ఆలయంలో ఫ్లోరింగ్, ఆర్చి నిర్మాణాల కోసం కర్రలు కట్టి వదిలేశారు। దీంతో భక్తులు ఆలయంలోకి రావడానికి పోవడానికి ఇబ్బందులు పడుతున్నారు। కొరివి దేవస్థానం తెలంగాణ ప్రాంతంలో చాలా పెద్దది। ఈ డబ్బులన్నీ కూడా మొత్తం కూడా ఈ దేవస్థానానికి 20% కూడా ఖర్చు కావట్లేదు। మొత్తం కూడా మొత్తం దలారులు, కాంట్రాక్టర్లు, ఇక్కడ చైర్మన్లు వీళ్ళందరూ కూడా రాజకీయ నాయకులు, వీళ్ళందరూ వాటాలుగా పంచుకొని మొత్తం తింటారు తప్ప కేటాయించిన నిధుల్ని ఈ మంచి దేవాలయాన్ని అభివృద్ధి చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందారు। ఆలయంలో రాజగోపురం నిర్మాణ పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి। దైవ దర్శనం కోసం వచ్చిన భక్తులకు మొండిగూడలే దర్శనమిస్తున్నాయి। రథశాలకు భవనం, ఆలయంలో ఫ్లోరింగ్ గ్రానైట్స్, యాగశాల, వీరభద్రుడి సత్రం నిర్మాణం పనులు ఇంకా మొదలు పెట్టలేదు। పాలక వర్గాల కమిటీలు మారుతున్నా పనులు మాత్రం పూర్తి కావడం లేదు। ఆలయ నిధులు దుర్వినియోగం కాకుండా పనులు త్వరగా పూర్తి చేయాలని కోరుతున్నారు భక్తులు।
ఐదు కోట్ల నిధులు మంజూరు చేసి అభివృద్ధి పనులు త్వరితగతిన చేపట్టాలని ఆదేశించడం జరిగింది. సంవత్సరం లోపల పనులు పూర్తి కావాలని ఆదేశించినప్పటికీ మూడు సంవత్సరాలు కావస్తుంది. మూడు సంవత్సరాల లోపల మూడు పాలక మండళ్లు మారినాయి, ముగ్గురు ఈవోలు మారినరు. కానీ ఇక్కడ ఐదు కోట్ల లోపల కనీసం పదిహేడు పనులలో సగం పనులు కూడా నేటికి కూడా ప్రారంభానికి నోచుకోకపోవడం అనేది అత్యంత దారుణమైన విషయం. రోజు రోజుకు ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతున్నా కనీస సౌకర్యాలు కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఈ స్వామివారి యొక్క అనుగ్రహం వల్ల మనకేదైతే అవకాశాలు ఉన్నటువంటి ఒక చేజారిపోయినటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత అవకాశాలు పొందిన వాళ్ళు, సంతానం లేని వాళ్ళంతా కూడా సంతానం పొందిన వాళ్ళు, ఈ యొక్క స్వామివారి యొక్క అనుగ్రహం వల్ల మనకు నిద్ర పట్టని కష్టాలు ఉంటే ఇక్కడికి వచ్చి నిద్ర చేసినంత మాత్రాన ఆ కష్టాలన్నీ కూడా క్రమక్రమంగా తొలగిపోతాయని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. ఉద్యోగాలు నిర్మాణానికి ఉద్యోగం ముఖ్యంగా ఈ దయ్యభూతం అంటే చెప్పబడే ఒక పట్టిన వాళ్ళు మన ఒంటి మీద స్పృహ లేకుండా వచ్చి కూడా ఇక్కడ ఉండి ఒక 40 రోజులు మండలం దీక్షలో ఉండి బాగైన సంఘటనలు చాలా ఉన్నాయి. నా ఎదురుగా నా అనుభవపూర్వక చెప్తున్నాను, చాలామందికి ఉన్నాయి. స్వామిని చూస్తేనే మర్చిపోతారు, అవన్నీ పారిపోతాయి. అలాంటి మహిమ గల ఈ వీరభద్ర స్వామి ఈ కొరవి క్షేత్రంలో ఉంది. రానున్న రోజుల్లో స్పీడ్గా పనులు చేస్తామంటున్నారు అధికారులు. మహాశివరాత్రి వరకు పనులన్నీ పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. ఐదంతస్తుల రాజగోపురం ఒకటి అండి, ప్రాకారం మండపం బ్యాలెన్స్ వర్క్ ఒకటి, గ్రానైట్ ఫ్లోరింగ్ గ్లారెట్, మహామండపం వర్క్స్ రెండు, బంజార సత్రాలు పూర్తి అనంటే మనకు శివరాత్రి అని పెట్టేసుకున్నాం. ఇప్పుడు మరి శివరాత్రి లోపల చూస్తే కొంచెం కాంట్రాక్టర్ని కూడా చెప్పాము, నూతన కమిటీతో కూడా వాళ్ళతో మాట్లాడిచ్చాము, పనులు అయితే మొదలు పెట్టారు సార్. ఆలయంలో నిర్మాణం పనులు నెమ్మదిగా సాగుతున్న మాట వాస్తవ్యమేనంటున్నారు గుడి చైర్మన్. పనులు పూర్తి చేయించేందుకు తమ వంతు కృషి చేస్తామంటున్నారు. ఆలయ పాలకవర్గ కమిటీ ఏర్పడి 2 నెలలే అయిందని, త్వరలోనే పనులు ప్రారంభించేందుకు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తామన్నారు. 5 కోట్లలో 2 కోట్ల వరకు ఆల్రెడీ 2 కోట్లు ఖర్చు అయిపోయినాయి, ఇంకా 3 కోట్ల రూపాయల పనులు కావాల్సి ఉన్నాయి. వర్క్ కూడా స్టార్ట్ అయింది, శివరాత్రి వరకు కూడా ఈ వర్క్స్ అన్నీ స్టార్ట్ చేసి మొత్తం పనులు చేయాలి. భక్తుల ఇబ్బంది పడకుండా, భక్తుల విషయంలో దాదాపు అన్ని పనులు చేసి మేము దాదాపు భక్తుల విషయంలో ఇబ్బంది పడకుండా చూస్తాం. చూశారు కదా, దేవాదాయ శాఖ అధికారుల నిర్లక్ష్యం, ప్రజాప్రతినిధుల పట్టింపు లేనితనం కారణంగా 3 ఏళ్ల కింద చేపట్టిన ఆలయ పునరుద్ధరణ పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టి సారించి ఆలయ పునరుద్ధరణ పనులు వేగవంతం చేసి పనులు త్వరగతిన పూర్తి చేయడమే కాదు, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కొరవి వీరభద్రేశ్వర స్వామి ఆలయం నుంచి విడియల్స్ గిరితో అశోక్, విస్క్ న్యూస్, మైబాద్.